ఈరోజు కథ వీరబల్ వినోదాలు పూర్వం అక్బర్ సంస్థానంలో వీరబల్ అనే హాస్యగాడు ఉండేవాడు వీరబల్ తెలివితేటలను హాస్యధోరణిని అక్బర్ ఎంతగానో మెచ్చుకుంటూ ఉండేవాడు మిగతా వాళ్లకు ఇది కన్నెర్రగా ఉండేది కానీ వీరబల్ జోలికి వెళ్ళటం అంత క్షేమకరం కాదని ఊరుకునేవారు ఒకనాడు ఏదో సందర్భంలో పాదుషా తాలూకు మంగలివాణ్ణి వీరబల్ పరాభవించాడు ఆనాటి నుంచి మంగలివాడు ఎలాగైనా వీరబల్ మీద పగ తీర్చుకునేటందుకు అనేక ఆలోచనల్ని చేస్తూ ఉండేవాడు ఒకనాడు అక్బర్ పాదుషాకు క్షవరం చేస్తూ మంగలివాడు ఇలా అన్నాడు ప్రభు చచ్చి స్వర్గంలో ఉన్న తన తాత ముత్తాతల యోగక్షేమాలు తెలుసుకోవాలని తమకు కుతూహలంగా లేదా అని అన్నాడు ఎట్లా అన్నాడు అక్బర్ ఏముంది మనం ఒక మనిషిని పంపిస్తే చూసొస్తాడు అన్నాడు మంగలి మృత్యువును మోసం చేసి తిరిగి రాగల మునగాడెవడు అన్నాడు అక్బర్ ఆ తెలివితేటలు మన వీరబల్కే ఉన్నవి అన్నాడు మంగలి స్వర్గానికి వెళ్ళటం ఎలా అన్నాడు పాదుషా ఏముంది మనిషిని తగలబెడితే పొగ రూపంలో ఆకాశంలోకి వెళతాడు అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళటం అంతే అన్నాడు మంగలి ఈ పద్ధతి అక్బర్కు బాగా నచ్చింది వెంటనే వీరబల్ను పిలిపించి ఎదురు చెప్పకుండా నా కోర్కెను తీర్చాలి అన్నాడు పాదుషా చెప్పండి ప్రభు మీ కోరికను తప్పక తీరుస్తాను అన్నాడు వీరబల్ ఏం లేదు స్వర్గానికి వెళ్ళి మా తాతలు తండ్రులు ఎలా ఉన్నారో చూసి రావాలి అన్నాడు అక్బర్ ఆ తరువాత ఎలా వెళ్లాల్సింది వివరించాడు చచ్చి మళ్ళీ బ్రతికి రావటం సాధ్యమా ప్రభు అన్నాడు వీరబల్ ఇక్కడే నీ తెలివితేటలు కనిపించాలి మృత్యువును మోసం చేయగల శక్తి నీ ఒక్కడికే ఉంది ప్రయత్నం చేస్తే తప్పకుండా నెగ్గగలవు అన్నాడు పాదుష తనకిది తప్పేటట్లు లేదని తేలిపోయింది పాదుషా మాటను ధిక్కరిస్తే తల తీయిస్తాడు కనుక ఏదో తెలివిగా తప్పించుకునేటందుకు వేరుగా ప్రయత్నాలు చేయాలి మీరు ధైర్యం చెప్పారు కనుక తప్పకుండా వెళ్ళొస్తాను కానీ ఒక్క మనవి నా తల్లికి నేనొక్కనే కొడుకును మా అమ్మ తన విచారాన్ని మరిచిపోయేటందుకు గాను పది మనుగుల బంగారాన్ని వెంటనే ఆమెకు పంపండి నాకో నెల రోజుల వ్యవధి ఇస్తే ఎలా తెలివిగా మృత్యువును మోసం చేయాలో ఆలోచించుకుంటాను నన్ను దహనం చేయవలసిన స్థలాన్ని కూడా నిర్ణయించుకుంటాను అని అన్నాడు వీరబల్ పాదుష వీరబల్ చెప్పిన దానికి అంగీకరించి వెంటనే పది మనుగుల బంగారాన్ని అతని తల్లికి పంపించాడు తన ప్రాణానికి ఎక్కువ పెట్టింది మంగలి అని తెలిసి వీరబల్ ఎలాగైనా మంగలిని మట్టుపెట్టాలని ఆలోచనలు చేశాడు పది మంది నమ్మకమైన కూలివాళ్లను తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద గొయ్యి తవ్వించాడు గోతిలో నుంచి నాలుగు మైళ్ళ పొడవున స్వరంగం తవ్వించి అక్కడ మళ్ళీ పైకి వచ్చేందుకు పెద్ద గొయ్యి తీయించాడు మొట్టమొదట తీయించిన గొయ్యి మీద సన్నని తడిక వేయించి దానిమీద మట్టి చల్లి చిన్న చిన్న మొక్కల్ని నాటించాడు చూసేవాళ్లకు అడుగున తడిక ఉన్నదనిపించకుండా అది కూడా భూమిగానే కనిపించేట్టు చేశాడు చివరకు వీరబల్ స్వర్గం చేరే రోజు రానే వచ్చింది ఈ విచిత్రాన్ని చూసేందుకు ఎంతోమంది జనం వచ్చి విరగబడ్డారు వీరబల్ పట్ల పాదుషా చూపే అభిమానానికి కన్నెర్రగా ఉన్న వాళ్ళందరూ కలకలలాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు అప్పుడు వీరబల్ మహారాజా నాదొక మనవి నేను తెలివిగా మృత్యువునే మోసం చేయవలసిన సమయం కదా అందుకని నన్ను ఎవరికంటా పడకుండా దహనం చేయాలి అని మనవి చేశాడు అంటే ఏం చేయమంటావు అన్నాడు పాదుషా నా చుట్టూ కట్టెలు పేర్చి ఇల్లులాగా కట్టండి ఆ తర్వాత ఆ ఇంటికి నిప్పు అంటించండి పొగ రూపంలో నేను స్వర్గంలో జొరబడతాను అన్నాడు వీరబల్ పాదుషాందుకు సమ్మతించాడు పొడుగాటి కట్టెలు తెచ్చి వీరబల్ చుట్టూ ఇళ్లలే పేర్చాడు అంతా పూర్తయ్యేటప్పటికీ వీరబల్ బయట నుంచి చూస్తున్న జనానికి కనిపించటం లేదు వెంటనే వీరబల్ అంతకు పూర్వమే తవి ఉంచిన గోతిలోకి దూకి స్వరంగంలో నుంచి అవతలి గోతిలోకి చేరి మెల్లగా బయటపడ్డాడు కట్టెల ఇంటికి నిప్పు పెట్టారు మంటలు లేచేసరికి నిజంగానే వీరబల్ చనిపోయాడని అతని అభిమానులంతా ఏడ్చారు రోజులు గడుస్తున్నవి నెలలు గడుస్తున్నవి కానీ వీరబల్ తిరిగి రాలేదు బహుశా మృత్యువును మోసగించలేక వీరబల్ తిరిగి రాలేకపోయాడని అందరూ అనుకున్నారు ఇలా సంవత్సరం గడిచింది ఒకనాడు పెద్ద గడ్డంతో తల నుంచి వేలాడే భార్య జుట్టుతో జానడేసి గోళ్లతో ఒక వ్యక్తి రాజ్యసభలోకి ప్రవేశించాడు ఎవడో అడవి మనిషి రాజసభకు వచ్చాడనుకుని అక్బర్ ఎవరు నీవు అని అన్నాడు మహారాజా నన్ను అప్పుడే మరిచిపోయారా నేను వీరబల్ను ఇప్పుడే స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ అడవి మనిషి మొదట ఇది అబద్ధం అనుకుని సభలోని వారంతా నవ్వారు కానీ నిదర్శనాలతో వీరబల్ చెప్పటం ప్రారంభించేసరికి వారందరూ నమ్మక తప్పలేదు ఏమిటి విశేషాలు అన్నాడు ఆత్రంతో పాదుష స్వర్గంలో ఎంత హాయిగా ఉంది నాకు అక్కడి నుంచి రాబుద్ది పుట్టకనే ఇన్నాళ్ళు ఉన్నాను కానీ ఒక్కటే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ మంగలి లేడు సంవత్సర కాలంలో నా జుట్టు గోళ్ళు ఎలా పెరిగావో చూడండి సంవత్సరాల తరబడిగా అక్కడే ఉన్న మీ తాతల తండ్రుల అవస్థ వర్ణించేందుకు వీలులేనంతగా ఉంది వెంటనే మన మంగలిని పంపమని వారు తమతో చెప్పమన్నారు అన్నాడు వీరబల్ ఈ మాట వినగానే మంగలికి గుండెల్లో ఎలుకలు పరిగెత్తాయి తన మీద దెబ్బతీశాడు రా వీరబల్ అని అనుకున్నాడు ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం మంగలి స్వర్గానికి వెళ్ళక తప్పలేదు మామూలు పద్ధతిలోనే దహనం జరగను జరిగింది మంగలి చావనూ చచ్చాడు అది మొదలు వీరబల్ జోలికి పోవటం అంటే అందరికీ చాలా భయంగానే ఉండేది ఈ విధంగా వీరబల్ వినోదాలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జీ హనుమాయమ్మ హైదరాబాద్ నుంచి